హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్కాస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్తో అయితే వీడియో అయితే తీసాను. ఇంక ఇక్కడ పాన్ అయితే పెట్టానండి. డిప్సీకి అయితే టిఫిన్ అయితే వేయాలి. ఈ దోశ బ్యాటర్ అనేది అయితే 2 డేస్ ముందు అయితే నేను ఆడేసుకుని అయితే ఉంచుకున్నాను. ఇంకా దోశ పిండి అయితే ఎప్పటికప్పుడు అయితే గిన్నెలోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని దోశలు అయితే వేసుకుంటాను. ఇక్కడ ఇంకా డిప్సీని అయితే స్నానం చేయించేసి టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టాను. మనకైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి. డిప్సీకి వేసాక మేమైతే తినాలి. ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంక ఈ దోశ పాన్ అయితే కొత్తగా అయితే తీసుకున్నానండి స్మార్ట్ బజార్లో. ఇంకా ఈ పాన్ అయితే భలే వస్తుంది. ఇంకా ఎంత పలుచగా దోశ వేసుకున్నా కూడా బాగానే అయితే వస్తుంది. అసలు పాన్కి అయితే అంటుకోవట్లేదండి. ఇదిగో వీడియోలో అయితే చూస్తున్నారు కదా, భలే అయితే ఉంది. ఇంక ఇదో 3 టైమ్స్ అయితే వేసానండి. 3 టైమ్స్ కూడా దోశలు అనేవి అయితే చక్కగా భలే అయితే వస్తున్నాయి. ఇంకా దోశలు అనేవి అయితే ఒక్కొక్కళ్ళు పలచగా అయితే తింటారు కదా, ఇంకా ఎలా వేసుకున్నా కూడా దోశ అనేది అయితే భలే వస్తుందండి. ఇంక ఇక్కడ డిప్సీకి అయితే స్కూల్ టైం అయితే అయిపోయింది. వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకా డిప్సీకి అయితే హాట్ వాటర్ అయితే వేస్తున్నానండి. డిప్సీతో పాటు మేము కూడా హాట్ వాటర్ తాగుతున్నాము. ఇంకా వాతావరణం అయితే బాగుంటలేదు కదా, ఇంక ఈ వర్షాలకు కూడా హాట్ వాటర్ తాగడం మంచిది ఎవరమైనా కానీ. ఇంకా స్నాక్స్ వచ్చేసి వీట్ బిస్కెట్స్ అయితే పెట్టాను. ఈ వీట్ బిస్కెట్స్ అయితే బాగానే అలవాటైనాయండి, బాగానే అయితే తింటుంది. చాక్లెట్స్, క్రీమ్ బిస్కెట్స్ పెట్టి కన్నా ఇంక ఈ వీట్ బిస్కెట్స్ అయితే పెడుతున్నాను. అలాగే ఒక అండర్ వేర్ కూడా అయితే పెడుతున్నాను. ఇంకా డైపర్స్ అయితే వేయట్లేదు, డైపర్స్ అలవాటు కూడా తప్పించేశాను. ఇంకా వాళ్ళ ఆయమ్మ అయితే చెప్పారండి ఒక అండర్ వేర్ ఎక్స్ట్రా పెడితే సరిపోతుందని చెప్పి. ఇంకా అలానే పలక కూడా అయితే సదిరేశాను. ఇంక ఇక్కడ డిప్సీని అయితే రెడీ చేసి అయితే ఉంచేసి మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడ దోశలు అనేవి అయితే భలే చక్కగా అయితే వస్తున్నాయండి. నాకైతే ఈ పాను చాలా బాగా అయితే నచ్చింది. ఇంక ఇది వచ్చేసి కొత్త పాన్ తీసుకున్నానైతే అన్నాను కదా, పాత పాన్ కూడా బాగానే వస్తుందండి. కానీ అది కొంచెం హ్యాండిల్ అయితే ఊడిపోయింది. ఇంకా అందులో మేము ఎగ్ దోశ అలాంటివి అయితే వేసుకుంటున్నాము. ఇంక ఇందులో అయితే వారాలు అప్పుడైతే వేస్తున్నాను. ఇంకా డిప్సీని అయితే స్కూల్లో అయితే వదిలేసి అయితే వచ్చారండి. టిఫిన్స్ కూడా అయితే చేసేసాము. ఇంక మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళిపోయారు టీ తాగేసి. ఇక్కడ ఇంక నేను రైస్ అయితే వండుతున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి ఎండు మెత్తలు అయితే ఉన్నాయండి. ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసి ఈ ఎండు మెత్తలు అనేవి నేను నీటిలో అయితే నానబెట్టుకున్నాను. ఇలా నీటిలో నానబెట్టుకోవడం వల్ల మనకి చేప అనేది అయితే లైట్గా మెత్తపడి అందులో బ్లాక్ అయితే ఉంటుందండి, అదైతే రావడానికి ఈజీగా అయితే ఉంటుంది. అందుకే లైట్గా వాటర్ అయితే వేసుకుని మరీ ఎక్కువసేపు అయితే నానబెట్టుకోకూడదు. ఇంక ఇక్కడ పాన్ అయితే పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే వేసుకుని వేయించుకుంటున్నాను. కొద్దిగా పసుపు, లైట్గా సాల్ట్ కూడా వేసుకుని లిడ్ అయితే పెట్టేశానండి. ఇలా నానబెట్టుకున్న చేపల్లో కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసుకుని జస్ట్ ఇలా 2 టైమ్స్ ఇలా అనుకుంటే సరిపోతుంది. చేపలు అనేవి అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి, మురికంతా పోయి. అందులో ఉన్న బ్లాక్ కూడా తీసేసానండి. ఇంక ఇక్కడ ఇవన్నీ మగ్గిపోయినాయి కాబట్టి చేపలు అనేవి అయితే వేసేస్తున్నాను. వీటిని అయితే ఎండి మెత్తళ్ళని అయితే అంటారు. ఇవన్నీ మగ్గిన తర్వాత జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, తగినంత కారం వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఇందులో తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇంక ఇలా కర్రీ అనేది అయితే ఉడకనివ్వాలండి. నేనైతే తక్కువ కర్రీనే వండాను, ఎందుకంటే డిప్సీకి పెట్టను, నేను కూడా తినండి అలా అని చెప్పి ఆయన ఒక్క ఆయనకైతే వండాను. ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే ఉతికేసి అయితే ఆరేస్తాను. వర్షం అయితే పడుతూనే ఉంది 2 డేస్ నుంచి. ఇక్కడ ఇంకా కర్రీ అనేది అయితే అయిపోయింది. ఇంక ఈసారి కర్రీలో మామిడికైతే వేయలేదండి, మామిడి ఇగ్గిలి కర్రీ కింద అయితే వండాను. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను. డిప్సీ అయితే భోజనానికి అయితే వచ్చింది. తనకైతే బెండకాయ ఫ్రై అయితే పెట్టానండి, అదైతే వీడియో షూట్ చేయలేదు. ఇంకా భోజనం తినేసాక మధ్యాహ్నం స్నాక్స్ కింద క్యారెట్ అయితే కట్ చేశాను. ఇంక ఈ స్నాక్స్ అయితే పెడదామని చెప్పి బ్యాగ్ అయితే తీసానండి. మేడం అయితే మళ్ళీ వేరేది హోంవర్క్ బుక్ అయితే ఇచ్చారు. ఇందులో 1, 2, 3లు అంటే ఇది మ్యాథ్స్ బుక్స్. ఇంక ఈ బుక్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు ఇంక డిప్సీకి 2 బుక్స్ అయితే స్కూల్లోకి అయితే ఇస్తున్నారు. మిగతావన్నీ కూడా స్కూల్లో అయితే చేపిస్తున్నారంట, డ్రాయింగ్ అలాంటివి అయితే. ఇంక డిప్సీని అయితే స్కూల్కి తీసుకువెళ్తున్నాను మధ్యాహ్నం భోజనం అయిపోయాక. ఇంకా కిందకైతే వెళ్తున్నామండి, ఒక పక్కనైతే వర్షం పడుతుంది. ఇంకా గొడుగు అయితే తీసుకుని డిప్సీని అయితే తీసుకుని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా స్కూల్ అనేది అయితే దగ్గర కాబట్టి అయితే సరిపోతుంది.
అదే దూరం అయితే చాలా ఇబ్బంది అండి ఇంక ఈ వర్షాల వల్ల. ఇదిగోండి స్కూల్ అయితే వచ్చేసింది, ఇంకా టిఫిన్ అయితే స్కూల్ అయితే వదిలేసి వచ్చి నేనైతే భోజనం అయితే చేయాలి. ఇంక నేనైతే భోజనం చేసేసాక కొన్ని ఐరన్ అయితే చేశానండి, ఇంక అదైతే వీడియో తీయలేదు. ఇంకెలా ఒక 10 షర్ట్లు అయితే ఇస్త్రీ అయితే చేసేసాను. ఇంక ఈవినింగ్ 3 అయితే అయ్యింది. ఇంక నేను టీ అయితే పెట్టుకుని కొన్ని పాలు ఉంటే తోడు పెట్టేశాను. ఇంకా డిప్సీ అయితే 4:30 వస్తుంది కాబట్టి తనకైతే నేను ఇలా ధాన్యం గింజలు అయితే వడిచేసి అయితే ఉంచానండి. స్కూల్కి పెడితే సరిగా తిండు, అందుకే ఇంటికి వచ్చాక పెడదామని చెప్పి ఇలా అయితే పొలిచేసి అయితే ఉంచాను. ఇంక ఇందులో కొన్ని బాగాలేనివి అయితే ఉన్నాయండి, అవన్నీ తీసేసి ఒకసారి అయితే వాష్ చేసేసాను. ఇంక డిప్సీ వచ్చేలోగా సామానం కూడా అయితే కడిగేసుకున్నాను. ఇంక ఇదండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.